హలో బడీస్, బిగ్ బాస్ 7 వచ్చేస్తుంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్, మొత్తం ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హైగా ఉన్నాయి. దానికి సంబంధించి స్టార్ మా వాళ్ళు కూడా ఒక పెద్ద హైప్ని తీసుకొస్తున్నారు. మొత్తానికి ఇదైతే హిట్ అవ్వబోతున్నట్లుగానే అనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ వస్తుంది కదా, ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ వస్తున్న ఈ టైంలో ఎలక్షన్ సీజన్ కూడా ఉంది. సో ఈ ఎలక్షన్కి సంబంధించి కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఈ పొలిటికల్ పార్టీలు కానీ ఈ టీములు కానీ ఏం చేస్తున్నాయంటే ఐడెంటిఫై చేస్తున్నారంట, ఏ నియోజకవర్గం లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారు అని. వాళ్ళ ద్వారా కొంచెం ప్రమోషన్స్ చేసుకోవచ్చు బిగ్ బాస్ వారికి తెలియకుండా అనేటువంటి ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నారంట. ఈ పొలిటికల్కి సంబంధించిన వారు ఈ సినిమా పిఆర్ఓస్తో కొంచెం కలిసి దీనికి సంబంధించిన కసరత్తు అయితే చేస్తున్నారంట. అంటే జస్ట్ లైక్ వాళ్ళు ఏ నియోజకవర్గమో తెలుసుకుని ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యే కానీ లేకపోతే నాయకుడి గురించి కానీ, ఇప్పుడు సపోజ్ బిగ్ బాస్లో యాంకర్ అంటే నాగార్జున గారు అడుగుతారు కదా, ఏదైనా ఒక మీకు మెమరబుల్ మూమెంట్ కానీ ఎమోషనల్ మూమెంట్స్ కానీ ఎలాంటివి ఉన్నాయా అని అడిగినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా గేమ్స్ పెట్టినప్పుడు కానీ, అప్పట్లో ఆ ఎమ్మెల్యే నన్ను అలా ఆదుకున్నాడు, ఇప్పట్లో ఈ నాయకుడు ఇలా ఆదుకుంటున్నాడు, ఇలాంటివి ఏమన్నా చెప్తే వాళ్ళకి ప్లస్ అవుతుందనే ఒక ఉద్దేశంతో అలాంటివి క్రియేట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారంట. అలాగే పార్టీకి సంబంధించి, ఇప్పుడు సపోజ్ ఒక పార్టీ ఉందనుకోండి, దానికి సంబంధించిన కలర్ కన్వే చేసుకోవడం కానీ, ఆ మేనరిజమ్స్, ఆ నాయకుడి యొక్క మేనరిజమ్స్ ప్రజెంట్ చేయడం కానీ, లేకపోతే ఆ శారీస్ డ్రెస్సెస్ ఆ కలర్ పార్టీకి రిప్రజెంట్ చేసేలాగా వేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేసేందుకు ఈ పొలిటికల్ పార్టీస్ వారు ట్రై చేస్తున్నారంట. అయితే కొంతమంది కంటెస్టెంట్స్ని కూడా, అంటే కంటెస్టెంట్స్ అంటే ఎవరైతే వెళ్ళబోతున్నారో ఇలా లిస్ట్ వచ్చింది కదా, వాళ్ళనైతే అప్రోచ్ అయ్యారంట. దీనికి సంబంధించి భారీగా డబ్బులు కూడా ఇస్తామని వాళ్ళు ఆఫర్ చేశారంట. మరి కంటెస్టెంట్స్ ఒప్పుకుంటారా లేదా అనేది మనకు తెలియదు. స్టార్ మా వాళ్ళు ఇలాంటి పొలిటికల్వి ఏమీ వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. సో ఒకవేళ కంటెస్టెంట్స్కి ఈ పొలిటికల్ పార్టీస్కి ఏమైనా కనెక్షన్ ఉంటే స్టార్ మా వాళ్ళతో వీళ్ళకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. స్టార్ మా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలిటిక్స్ని బిగ్ బాస్లోకి అయితే ఎంటర్ చేయదు.